ఎంఆర్పీఎస్ మండల స్థాయి సమావేశం నెల్లూరు జిల్లా వెంజమూరు స్థానిక ఆర్ఎన్బి బంగ్లాలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అంబేద్కర్ మాదిగ మాట్లాడుతూ ఈ నెల 30న జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలకు నమ్మక ద్రోహం చేశారన్నారు. అధికారంలోకి రాగానే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. టీడీపీకి పట్టిన గతే వైసీపీకి కూడా పడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిరుమలేష్, మాదిగ రాంబాబు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధనకై మాన్య శ్రీ మందాక్షి మాదిగ గారు ఈ నెల 30వ తారీఖున నెల్లూరులో జరుగు ఎంఆర్పీఎస్ జిల్లా కావలి నెల్లూరు డివిజన్ల జిల్లా స్థాయి సదస్సుకు ఇచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు ఎంఆర్పీఎస్ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఎంఆర్పీఎస్ లక్ష్యం ఎస్సీ వర్గీకరణ. ఈ ఎస్సీ వర్గీకరణ సాధించడానికి మాన్య శ్రీ మందాక్షి మాదిగ గారు ఇచ్చిన పిలుపుని గ్రామ గ్రామాన గడప గడపకు తెలియజేసే విధంగా ఎంఆర్పీఎస్ పనిలో ఉంది. ఎస్సీ వర్గీకరణతో పాటు బహుజన రాజ్యాధికారం, మహాజన రాజ్యాధికారం రాబో రోజుల్లో తీసుకువచ్చేదానికి మాన్య శ్రీ మందాక్షి మాదిగ గారు అరుపెరగిన పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటాన్ని గ్రామస్థాయి నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలను హక్కును చేర్చేందుకు ప్రతి కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారు. దానిలో భాగంగానే ఈ నెల 30న మాన్య శ్రీ మందాక్షి మాదిగ గారు నెల్లూరు రాబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని మండలాల గ్రామాల్లో ఉన్న మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయటంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ సాధన కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు పరిచేందుకు ప్రతి గడప గడపకు కూడా ఎంఆర్పీఎస్ లక్ష్యాన్ని ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకునే విధానాన్ని తీసుకువెళ్తా ఉన్నాం.